2000 సంవత్సరాల నుంచి ఈ రెడ్డి రావులు మనల్ని దోపిడీ చేస్తారు కదా. తెలంగాణ రెడ్డి రావులు 8000 సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తారు. 2000 సంవత్సరాల నుంచి నీ ఊళ్ళో ఉన్న భూస్వామి, నీ ఊళ్ళో ఉన్న దొర నిన్ను 2000 సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తంటే మరి ఏం చేయాలా? 50 ఏళ్ళు ఆంధ్రాలో దోపిడీ చేస్తే వాడిని ఉరికిచ్చినవే, సరిహద్దులు దాటి ఉరికిచ్చినావు కదా. మరి నీ ఊళ్ళనే, నీ తెలంగాణలోనే నిన్ను దోపిడీ చేస్తున్నటువంటి అగ్రకుల దొరలు, రెడ్డి రావు దొరలని వీళ్ళనేం చేయాలా? అగ్రకులాలు ఏం చేసినామని మనల్ని దోపిడీ చేస్తారమ్మా ఈ తెలంగాణలో, ఈ గ్రామంలో. ఆయన ఎవరు? కాళోజీ నారాయణ అట. తెలంగాణ వాడే దోపిడీ చేస్తే తెలంగాణ అంటే ఆయనకు తెలియదా ఇక్కడ వాడు దోపిడీ చేస్తాడని? ఏం పిచ్చి మాటలు! ఆ పిచ్చోడు ఒక మాట మాట్లాడితే ఆ పిచ్చోడి మాటలు మనం పట్టుకోవడం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే అంటే కళ్ళ ముందు 10,000 గ్రామాలలో దోపిడీ చేయట్లేదా ఈ దొరలు? అగ్రకుల దొరలు దోపిడీ చేయట్లేదా? ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతరేయాలట. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే మరి దోపిడీ చేసేది ఎవరు? మనల్ని 50 ఏళ్ళు ఆంధ్రాడు దోపిడీ చేసిండు. 2000 సంవత్సరాల నుంచి నీ ఊళ్ళో ఉన్న దొర నీ రక్త మాంసాలు తాగుతున్నాడు. తన మీదకి మనం పోతామని, అగ్రకుల దొరల మీదకి మనం పోతామని మన పేదరికానికి కారణం ఆంధ్రాడు అని చూపించి వాణ్ణి ఉరికిచ్చిండు. మన పేదరికానికి కారణం నిజాం నవాబ్ అని నవాబ్ మీద ఉరికిచ్చిండు. మన పేదరికానికి కారణం బ్రిటిష్ వాడని వాడి మీద ఉరికిచ్చిండు. మన పేదరికానికి కారణం అమెరికా పెట్టుబడిదారులని వాడి మీద ఉరికిచ్చారు. అసలు మన దోపిడీకి కారణం ఊళ్ళో అగ్రకులాలే మన దోపిడీకి కారణం.